తెలంగాణ ఉద్యమ కళాకారుడు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ హఠాన్ మరణంతో ఉద్యమ గానం మూగబోయిందని అన్నారు ముస్తాబాద్ జెడ్పీటీసీ సభ్యుడు గుండాసయ్య. ముస్తాబాద్ మండలం ఆవనూరులో ఇటీవల మృతి చెందిన రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ కు గ్రామస్తులు నివాళులర్పించారు. ఆయన చిత్రపటం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన చేసి మౌనం పాటించి సంతాపం తెలియజేశారు. కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు పద్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు బుద్ధి భానుచందర్, రాజాగౌడ్, సతీష్ చంద్రరావు, మల్లారెడ్డి, దాసరి విశ్వనాథం, రఘు, బాలరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఆదర్శ్, లక్ష్మారెడ్డి, చంద్రయ్య, సతీష్, బాలరాజ్, శ్రీనివాస్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. రోజున మన తెలంగాణ గాయకుడు వేద సాయి చంద్ గారు పరమపదించారు. ఈరోజు మూడో రోజు జరుపుకోవడం జరిగింది. అతని నివృత్తిలో భాగంగా ఈరోజు ఆవునూరు గ్రామంలో గిడ్డంగుల చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ గారు సాయి చంద్ గారు మనతో ఈరోజు లేకపోవడం చాలా బాధాకరమైన విషయము. దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆవునూరు గ్రామంలో ఈ సాయంకాలం సమయంలో అందరూ కార్యకర్తల సమన్వయంలో ఈ యొక్క కొవ్వొత్తుల శ్రద్ధాంజలి ఘటించి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. దీనికి సాయి చంద్ గారు అనే వారు మనతో లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. దీనికి తెలంగాణ ఓవరాల్ తెలంగాణలో చాలామంది ఈ యొక్క గాయకులు లేకపోవడం వల్ల తెలంగాణలో ఒక మన మంత్రి గారికి కానీ మాకు పార్టీకి కానీ భుజం లాంటి వాడు, గుడిభుజం లాంటి వాడు సాయి చంద్ అన్న. సాయి చంద్ అన్న అమర్ రహే, అమర్ రహే. అమర్ రహే, అమర్ రహే. సాయి చంద్ అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే. సాయి చంద్ అమర్ రహే. సాయి చంద్ గారు ఈరోజు వరకు మూడో రోజు అయింది తని మర్చిపోనటువంటి సంఘటన అంత గొప్ప. సాయి చంద్ గారు ఇవాళ మొదటి నుంచి కూడా వారు చాలా ఇబ్బందుల నుంచి వచ్చి కూడా ఇవాళ ఈ స్థాయికి రావడం అనేది అంత గొప్ప. సాయి చంద్ గారు ఇవాళ లేకపోవడం ఇవాళ ఎంత బాధకరం అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా బాగా తీరని లోటు. ఇవాళ వారు చనిపోయిన వార్త వినగానే ఇవాళ ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, ఇవాళ మొత్తము అధికార యంత్రాంగం కూడా అందరు పోయి కూడా కన్నీరు పెట్టుకున్నటువంటి సందర్భం. అంత గొప్ప నాయకుడు కాబట్టి అందరు కూడా పోవడం జరిగింది. ఇవాళ లక్షలాది మంది కూడా పోయి వారి శివయాత్రలో పాల్గొన్నారంటే అంత గొప్ప నాయకుడు మన మధ్యలో లేకపోవడం చాలా బాధకరం. వారికి ఆ భగవంతుని పైన కూడా ఆ భగవంతుడు ఆయనకు మంచి శాంతినిచ్చి వారి కుటుంబాన్ని కూడా భగవంతుడు అన్ని రకాల సంతోషాన్ని ఇచ్చి ఉండాలి. ఎందుకంటే ఇంటర్ క్యారేజ్ మ్యారేజ్ కూడా చేసుకున్నటువంటి గొప్ప సాయి చంద్ గారు ఇవాళ ఒక దళితుడై ఉండి కూడా ఒక రెడ్డి అమ్మాయిని చేసుకోవడం అనేది అంత గొప్ప మనసున్న వ్యక్తి. ఆమె కూడా ఇవాళ లోబీపై కూడా పడిపోయింది. ఎందుకంటే ఆమె జీర్ణించుకోలేకపోతుంది. అంత గొప్ప మనసున్న ఆమె ఇలా సాయి చంద్ గారిని ఎంచుకొని ఇవాళ మంచి భవిష్యత్తు నడిపించుకున్నటువంటి సాయి చంద్ గారు, ఆమె కూడా ఇలా భార్య భర్తలు పిల్లలతోని కూడా ఎంతో గొప్పగా ఉన్నటువంటి కుటుంబము ఇవాళ మన మధ్య లేకపోవడం చాలా బాధకరం. ఇవాళ ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు కూడా వారు కూడా చాలా ఆ శివం దగ్గరకు పోయి కూడా కన్నీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి మనమందరం కూడా చూసినాం. ఇవాళ సాయి చంద్ గారు ఇవాళ చాలా అంటే ఆయన గుర్తు చేసుకుంటేనే కన్నీరు వచ్చే పరిస్థితి. అంటే అంత గొప్ప వ్యక్తి ఇవాళ సాయి చంద్ గారు లేకపోవడం చాలా బాధకరం. ఇవాళ సాయి చంద్ అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే. ఉద్యమకారుడు సాయి చంద్ గారు